సరి కథ చెప్పాను ఎలా ఒక సన్యాసి ఎవరైతే శిల ప్రభుపాద ఎవరికైతే సన్యాసి ఇచ్చారో తను ఏదో గొడవ వచ్చి ఇస్కాన్ వదిలేసి వెళ్ళిపోయాడు. సో తను చాలా కోపంతో లేఖ రాశాడనమాట, ఇగో నేను కొరియర్లో మీ దండ పంపిస్తున్నాను, సన్యాసి దండ ఇస్తారు కదా, ఇగో మీ దండ తీసుకోండి, నాకు మీ సన్యాసి వద్దు, మీ దండ వద్దు, మీ సంస్థ నాకొద్దు. సో అప్పుడు ఎప్పుడైతే కొరియర్లో ఆ దండ వస్తుంది, శ్రీ ప్రభుపాద సెక్రటరీ చాలా కోపమైపోతాడు ఇదేంటి అని. కానీ ప్రభుపాద ఎంత చక్కగానే అతను ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నాడు, ఎంత చక్కగా దండ వెనక పంపించాడు చూసావా అని అంటారనమాట. అంటే ప్రతి జీవి మీద ఆయనకి రెస్పెక్ట్ అన్నమాట. శ్రీల ప్రభుపాద వారు ఎప్పుడైతే కొత్త కొత్తగా ఈ ఇస్కాన్ మూమెంట్ అనేది మొదలైంది, చాలామంది ఫారినర్స్ అక్కడ బ్రహ్మచారీస్గా చేరిపోతున్నారు. సో ఎప్పుడైతే ఒక అతను బ్రహ్మచారిగా చేరిపోయాడో వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదన్నమాట, చాలా కోపం అయిపోయారు. సో ఆ తల్లి వచ్చింది శ్రీల ప్రభుపాదతో మాట్లాడడానికి, ఆవిడ చాలా కోపంగా ఉందన్నమాట, గట్టి గట్టిగా అరుపులు అనమాట, ఎక్కడున్నారు ఆయన నేను మాట్లాడతాను, నాకు ఒకే ఒక కొడుకు, తన్ని కూడా ఇలా సన్యాసిగా చేసేసుకుంటే అది ఎలా అవుతుందని చాలా కోపంతో ఆవిడ వచ్చారనమాట. అయితే డివోటీస్ అందరూ ఆవిడని పైన తీసుకువెళ్ళారు ఎక్కడైతే శ్రీల ప్రభుపాద ఉన్నారు. ఎప్పుడైతే శ్రీల ప్రభుపాద గది లోపల ఆవిడ వచ్చింది, చాలా కోపంగా ఉంది, వెంటనే శ్రీల ప్రభుపాద అంటారు ఆవిడకి స్థానం ఇవ్వండి, కూర్చోడానికి కుర్చీ పెట్టండి, కూర్చోండి, నీళ్ళు ఇవ్వండి, ప్రసాదం తేయండి, ఒక దండ తేయండి, పువ్వులు, ఆవిడకి ఒక దండతో వెల్కమ్ చేస్తారు. అప్పుడు ఆవిడ అంటారనమాట, ఇది నాకు వద్దండి అంటే, లేదు లేదు ఇది మా ఇండియన్ స్టైల్ వెల్కమ్ అనమాట, ఏం పర్లేదు మీరు కూర్చోండి, నీళ్ళు ఇస్తారు, ప్రసాదం ఇస్తారు. తర్వాత ప్రభుపాద చాలా నెమ్మదిగా అడుగుతారు, ఇప్పుడు చెప్పండి ఏంటి మీ సమస్య. ఆవిడ చాలా కోపంగా వచ్చింది, కానీ శ్రీల ప్రభుపాద ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారో ఆవిడ కోపం అన్నీ పోయిందనమాట. ఆవిడ అక్కడి నుంచి అరుపులు శ్రీల ప్రభుపాద ఎంత బిహేవియర్ చూసిన తర్వాత శాంతి అయిపోయి, ఏం లేదండి మా అబ్బాయి బాగానే ఉంటాడు కదా అని నా టెన్షన్ అంతే, ఇంకేం లేదు, మీరు బాగా చూసుకుంటారు కదా అని. శ్రీల ప్రభుపాద అంటారు ఏం పర్వాలేదు, మళ్ళీ ఇంకొక డివోటీని చెప్తారనమాట, వాళ్ళ అబ్బాయిని పిలవండి. సో అప్పుడు వాళ్ళ అబ్బాయిని పిలుస్తారనమాట, నువ్వు చెప్పు మీ మదర్తో నువ్వు బాగానే ఉన్నావా లేదా అని. సో అప్పుడు ఆ అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ మదర్కి, నేను ఇక్కడ చాలా హాయిగా ఉన్నాను, ప్రసాదం కూడా చాలా బాగుంది, మేము ఇక్కడ ఇలా ప్రచారంకి వెళ్తాము, ఇక్కడ ఎంత బాగుంది, ఎంత ఆనందంగా ఉంది, మేము కృష్ణుడిని పూజిస్తున్నాం. సో తన కొడుకు తాలూకా మొహం మీద ఆనందం చూసి ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారనమాట. మొత్తం మీద ఆవిడ వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే ప్రభుపాద గది నుంచి ఆవిడ కిందకి మెట్టలు దిగుతున్నారు, అప్పుడు వాళ్ళ అబ్బాయితో ఆవిడ చెప్తారనమాట, మీ గురుగారు ఎంత బాగున్నారో, ఈ కొంచెంసేపల్లో ఆయన నాకు చాలా నచ్చారు. సో అప్పుడు ఆవిడ అంటారనమాట, నేను నీకు తెలుసా ఇందాక డొనేషన్ కూడా ఇచ్చాను. సో అప్పుడు ఈ అబ్బాయి ఆశ్చర్యపోతాడనమాట, ముందు నన్నే తీసుకువెళ్ళడానికి వచ్చారు, ఇప్పుడు నన్ను ఎలాగో ఉంచేసారు, డబ్బులు కూడా ఇచ్చేసి వెళ్ళారు, మీ సంస్థ చాలా బాగుంది, మీరు చక్కగా ప్రచారం చేసుకోండి. దేనివల్ల వచ్చింది ఈ మార్పు? శ్రీల ప్రభుపాదల వారు కావాలంటే డోంట్ అలౌ హర్ టు కమ్ టు మై రూమ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అరుపులు బయట సెక్యూరిటీ దగ్గర చూసుకోండి, అక్కడే మాట్లాడేసుకోండి. కానీ వెంటనే ఫస్ట్ రెస్పెక్ట్, కూర్చోండి, స్థానం గ్రహించండి, ప్రసాదం తీసుకోండి, నీళ్ళు తాగండి, చెప్పండి మీ సమస్య అని. సో ఇది ఒక క్వాలిటీ భక్తుల్లో ఉండాలి. Krishna lage sab Krishna.